Hello friends, welcome to Porugillu channel. Iroj cheyabothunna recipe kadai paneer. Ee curry chapati puri annam loki taste chala bagundundandi. Restaurant style lo easy ga intlone ee curry ela tayar chesukovalo chuddam. Ee curry lo main ga masala podi onion gravy prepare chesukovalsi untundandi. Manam munduga masala podi ela chesukovalo chuddam. Oka kadai lo 2 tablespoon daniyalu 1 tablespoon jeelakarra 4 యాలకులు 4 లవంగాలు 1/2 ఇంచ్ దాల్చిన చెక్క 12 మిరియాలు 4 ఎండుమిర్చి వేసి 2 నుంచి 3 నిమిషాలు దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా దోరగా వేగిన మసాలాలను ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆనియన్ గ్రేవీ కోసం అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 యాలకులు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలండి 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పచ్చిమిర్చి 3 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి 10 జీడిపప్పు పలుకులు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలండి ఇలా మగ్గిన దాన్ని ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు ముందుగా ఫ్రై చేసిన మసాలాలను పొడి చేసుకోవాలి ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఇంట్లో ఉండే గరం మసాలాలను కూడా వాడుకోవచ్చు చల్లార్చిన ఆనియన్ టమాటో మిశ్రమాన్ని కూడా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ ఒక క్యాప్సికం క్యూబ్స్ లా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికం ముక్కలు 150 గ్రాముల పన్నీర్ 1/2 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి ఇలా నూనె పైకి తేలి గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించాలి గ్రేవీ దగ్గర పడిందండి కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి చూసారుగా ఫ్రెండ్స్ టేస్టీ కడాయి పన్నీర్ రెడీ అయిందండి మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి అలాగే నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో